అది హైదరాబాద్లోని ఓ పెద్ద నీళ్ల ట్యాంకు. రోజు సాయంత్రం కాగానే ఎంతో మంది విద్యార్థులు ఆ నీళ్ల ట్యాంకు పైకి వెళుతుంటారు. మళ్ళీ రాత్రి 9 ఒకరు వెనుక ఒకరు కిందకి దిగుతారు. అక్కడున్న వాహనాలు ఆ పిల్లల్ని సురక్షితంగా ఇళ్లకు చేరుస్తాయి. అయితే వారు ఏవో ముచ్చట్లు చెప్పుకోవడానికి ఆ నీళ్ల ట్యాంకు పైకి వెళ్లడం లేదు, వాళ్ల జీవితాలను బాగు చేసుకోవడానికి. దీని వెనుక పెద్ద కథే ఉంది. హైదరాబాద్లోని మియాపూర్లో ఉండే పోతుకొచ్చి శ్రీనివాస్ ఓ ప్రైవేటు ఉద్యోగి. చుట్టూ కనిపించే పేద పిల్లలకు ఏదైనా సాయం చేయాలనే తపనతో ఉండేవారు. అలాంటి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు కొని ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసేవారు. కొన్నాళ్లకు వాటిని మాత్రం అందించడం వల్ల పిల్లల జీవితాల్లో అనుకున్నంత మార్పు రాదని నిర్ణయానికి వచ్చి కొత్త మార్గంలో వారికి అండగా నిలవాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే 2003 ఆగస్టు 15 తన తండ్రి పేరు మీద పోతుకొచ్చి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలంటే ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారు. ఆ కుటుంబాల్లో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితే కనిపిస్తుంది. అలాంటప్పుడు అమ్మా నాన్నలు ఇంటి దగ్గర పిల్లలకు అవసరమైన పాఠాలు చెప్పలేరు, అలాగని ప్రైవేటు ట్యూషన్లు పెట్టించలేరు. మరైతే ఆ పిల్లల చదువులు బాగవ్వాలంటే ఏం చేయాలి అని ఆలోచించిన శ్రీనివాస్ రోజు బడి ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత ట్యూషన్లు చెప్పించడం మొదలుపెట్టారు. నిపుణులైన టీచర్లను తీసుకొచ్చి గణితము, సైన్సు, ఇంగ్లీషు ఇలా అన్ని సబ్జెక్టుల సిలబస్ని పూర్తిగా చెప్పించి విద్యార్థుల సందేహాలన్నింటినీ తీర్చే ప్రయత్నం చేసేవారు. అయితే పిల్లలందరినీ ఒకచోటికి చేర్చి పాఠాలు చెప్పాలంటే ఓ ప్రదేశం అంటూ ఉండాలి కదా. అందుకే మొదట్లో మియాపూర్లోని ఓ పెద్ద నీళ్ల ట్యాంకునే గోడలతో బడిగా మార్చాడు. రోజు సాయంత్రాలతో పాటు సెలవు రోజుల్లో వేసవిలో మాత్రం రోజంతా క్లాసులు తీసుకుంటారు. ఒకవైపు పిల్లలు బాగా చదవడం, మరోవైపు ఓ మంచి పని కోసం శ్రీనివాస్ పడుతున్న కష్టమో చూసి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. దీంతో ఆ ట్యూషన్ కాస్త కోచింగ్ ఇన్స్టిట్యూట్గా మారిపోయింది. అలా 9-10 తరగతులతో పాటు పై చదువులు చదవడానికి అవసరమైన కోచింగ్ కూడా ఇవ్వడం ప్రారంభించారు. అంతేకాదు విద్యార్థుల కోసం కంప్యూటర్, కెమిస్ట్రీ ల్యాబుల్ని అందుబాటులోకి తెచ్చారు. రోజు రాత్రిపూట ఉచిత భోజనం, తరగతులు ముగిశాక పిల్లల్ని ఇంటికి దింపడానికి వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ ప్రయత్నానికి మంచి స్పందన రావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోని కూకట్పల్లి, శంకర్పల్లి, చెర్లపల్లి, చేవెళ్ళ, జహీరాబాద్ వంటి ప్రాంతాలకు ఈ సంస్థ తమ సేవల్ని విస్తరించింది. వివిధ ప్రదేశాల్లో గదుల్ని అద్దెకు తీసుకుని తరగతులు మొదలుపెట్టింది. కేవలం చదువు చెప్పడమే కాకుండా అవసరమైతే ఫీజు చెల్లించి మరీ పై చదువులు చదువుకునే వీలును కల్పిస్తోంది. విద్యార్థులకు భాషా నైపుణ్యాలు డెవలప్ చేయడం, ఫ్యామిలీ కౌన్సిలింగ్, కెరియర్, విద్యా కౌన్సిలింగ్ లాంటివి ఇప్పిస్తూ వారు మంచి ఉద్యోగంలో స్థిరపడే వరకు తోడుగా ఉంటోంది సంస్థ. ఇప్పటి వరకు 920 మంది విద్యార్థులు ఈ సంస్థ అందించిన సహకారంతో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 1200 మంది 10వ తరగతి పూర్తి చేయగా ప్రస్తుతం 469 మంది చదువుకుంటున్నారు. తమ వద్దకు పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు భయపడేవారని, ఎప్పుడైతే తమ వద్ద చదువుకున్న వారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారో అప్పటి నుంచి తమపై నమ్మకం పెరిగిందని శ్రీనివాస్ చెబుతున్నారు. తాము చేస్తున్న సేవ చూసి ఎంతో మంది దాతలు, కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తున్నాయని తెలిపారు. ఈ సంస్థ సేవలను త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోనూ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తమకు పిల్లలు లేకపోవడంతో శ్రీనివాస్, ఆయన భార్య శాంతిశ్రీ ఈ పేద పిల్లల్నే కన్నబిడ్డల్లా భావిస్తూ వాళ్ల జీవితంలో వస్తున్న మంచి మార్పును చూసి మురిసిపోతున్నారు.